నమస్తే అండి బోసుకుమరి. యాంకర్ శ్యామల గారి గురించి ముసల కన్నీరు కారుస్తున్నటువంటి బ్రోకర్ జర్నలిస్ట్, కొంతమంది బజారులో న్యూట్రల్ అనేటువంటి జర్నలిజాన్ని చంపేసి న్యూట్రల్ జర్నలిజాన్ని పట్టపగులు జర్నలిస్ట్ విభిచారం చేసినటువంటి కొంతమంది జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ముసలి కన్నీరు కారుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు శ్యామల గారు వచ్చారు, ఏదో ఆమె అయితే వైసీపీ పార్టీకి సంబంధించి ప్రచారం చేసింది, ఆమెకు సంబంధించి ట్రోల్ జరిగింది. ట్రోల్ ఎవరు చేసినా తప్పే, ట్రోల్ చేయడానికి కూడా ఒక లిమిట్ అంటూ ఉంటుంది. అది దాటి జరిగింది అంటే జరిగింది, అంటే మరీ దారుణమైనటువంటి పరిస్థితి కాలంలో జరిగింది. కానీ దీనికి ఆమె పాపం, ఆమె ఏమైపోయిద్దో, అది ఇది అని చెప్పేసి మాట్లాడతారు కదా. ఇతనికి సంబంధించి, వీళ్ళకి సంబంధించి నేను చెప్తుంది ఫస్ట్ కూడా ఒకటే, ఇప్పుడు శ్యామల గారికి ట్రోల్ చేస్తున్నారు, శ్యామల గారికి ట్రోల్ చేయడం తప్పు, ఇది మంచి పాయింట్. అదే టీడీపీకి సంబంధించినటువంటి చాలామంది మహిళలు ఉన్నారు, వాళ్ళ తీవ్రత తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు, మరి అది తప్పని చెప్పాలి కదా. ఎలాంటి ట్రోలింగో తెలుసా, చిన్నపిల్లలు ఉంటే దయచేసి పక్కలండి. ఎలాంటి ట్రోలింగ్ అంటే, ఓటుకి షార్ట్ హెడ్లైన్ పెట్టిన పక్కనే పెడతాను చూడండి, ఇది మళ్ళీ ఈ పెడితే ఈ కాపీరేట్లు కోలా లేకపోతే ఏమైనా వస్తుందేమో, లేకపోతే కంటెంట్ వస్తుందేమో తెలియదు, కానీ నేను బ్లర్ చేసి పెడతాను, కానీ అది చూడలేము దారుణమైన దారుణం. టీడీపీ పార్టీకి సపోర్ట్ చేసేటువంటి, బాగా లైమ్లైట్లో ఉన్నటువంటి ఈ ఉండవెల్లి అనేటువంటి ఆమె, అనుష అనేటువంటి ఒక ఆమె వాళ్ళు ఉన్నారు కదా, మామూలుగా స్వాతికి సంబంధించి, స్వాతి రెడ్డి అనేటువంటి ఎవరు అనే ఒక వాళ్ళు, అంటే స్పోక్స్ పర్సన్స్ టీడీపీకి సంబంధించి లేడీ స్పోక్స్ పర్సన్స్, వీళ్ళందరూ మొత్తం ఇప్పేసి వాళ్ళని, అంటే వీళ్ళు ఎన్ఆర్ఐలు పట్టుకొని వాళ్ళ దగ్గర ఈ చేస్తూ వాళ్ళని ఆకర్షించి వాళ్ళతో ఆ కార్యక్రమాలు, ఆ చెడ్డ కార్యక్రమాలు చేస్తూ వాళ్ళని లోపరుచుకొని, అంటే ఓటర్లు ఓట్లు వేయించడానికి, టీడీపీ పార్టీకి ఓట్లు వేయించడానికి వీళ్ళు పడుకుంటున్నారు అనేటువంటి విధంగా పుంకాలు పుంకాలుగా రాసి దానికి ఒక బ్రోకరు, ఆ బ్రోకర్కి లింకులు అనేటువంటి విధంగా ఒక పెద్ద స్టోరీ క్రియేట్ చేశారు. ఇది ఒక ఎత్తు. మార్ఫింగ్ వీడియోలు, మార్ఫింగ్ వీడియోలు డైరెక్ట్గా బట్టలు ఏమి లేకుండా ఆ పని చేసుకునేటప్పుడు, మీకు కావాలంటే పోయి సోషల్ మీడియాలో చూడండి, చేసుకునేటప్పుడు దాని మీద బ్లర్ వేసి ఇంకేం లేదు, ఇక సంసారం చేస్తున్నటువంటి దాని ఆ ఫేస్ మార్ఫింగ్ చేసేసి ఎవరు ఉండవెల్లి గారు, అట్లా టీడీపీకి సంబంధించినటువంటి లేడీ లేడీ స్పోక్స్ పర్సన్స్ సపోర్ట్ చేసేటువంటి వాళ్ళకి సంబంధించి అంతకంటే నీచంగా చేశారా శ్యామల గారిని, యాంకర్ శ్యామల గారిని. ఆమె ఏమంది, ముసలి నక్క, ఒక కుందేలు ముసలి నక్క అంట, అంటే ఆమెకి నోటి దూలం ఉన్నప్పుడు యువతలకు నోటి దూలం ఉండదా, మరి ఆమె చేసేది తప్పు అయితే యువతలు చేసేది తప్పే, ఆమె చేసేది కరెక్ట్ అయితే యువతలు చేసేది కరెక్టే, శృతి మించితే తప్పని మాట్లాడాలి. ఇక్కడ అది మొత్తం బట్టలు తీసి ఉంచోబెట్టారే, బట్టలు తీసి గదుల్లోకి తీసుకెళ్లి ఆ పనులు చేస్తూ ఉన్నటువంటి వీడియో మార్పు చేసి రిలీజ్ చేశారే, పొంకల పొంకల కథనాలు రాశారే, మరి దీన్ని ఏమంటాం. ఇక వాళ్ళ పరిస్థితి తట్టుకోలేక, ఇక వాళ్ళ పెళ్ళిళ్ళు ఎట్ట అవుతాయి అసలు, ఇక పెళ్ళిళ్ళు అవుతాయి అసలు వాళ్ళకి, పెళ్ళిళ్ళు అవుతాయో లేదు భయం వేసి ఇంట్లో వాళ్ళ టార్చర్ తట్టుకోలేక ఈసీకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. కనీసం ఆయన వాళ్ళు యాక్షన్ తీసుకున్నారో లేకపోతే ఈరోజు కేసు నమోదైంది అనుకుంటా, టోటల్గా ఆ సోషల్ మీడియా వింగ్ నడిపించేటువంటి వ్యక్తి మీద కేసు అయితే నమోదైంది, వీళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్. ఇంత ఘోరాతి ఘోరంగా జరుగుతుంటేనేమో ఇది ఏం లేదు, మనం ఏం మట్టించుకోం, ఏం మాట్లాడం, యువతల ముసలి నక్క కుందేలు వీళ్ళు ద్రోహులు అని చెప్పేసి మాట్లాడితే దానికి కౌంటర్ ఇస్తేనేమో ఇది తప్పు, పాపం, ద్రోహం, దేశ ద్రోహం, దేశ అన్యాయం, ప్రజాస్వామ్యం చంపేస్తున్నారు, జర్నలిజం చంపేస్తున్నారని మాట్లాడతాం. అంటే దీన్ని న్యూట్రల్ జర్నలిస్ట్, న్యూట్రల్ జర్నలిజం అని చెప్పేసి మనం అనుకోవాలి, అనుకోండి, ఖచ్చితంగా అనుకోండి. ఈడి అంత బరి తెగించినటువంటి జర్నలిజం అనమాట, ఇది బరి తెగించినటువంటి జర్నలిజం. ఇప్పుడు ఇలా ట్రోల్ చేసేటువంటి వాళ్ళకి ఇతనికి తేడా ఏంటి చెప్పన్నాడు, ఇంత నీచంగా ట్రోల్ చేసేటువంటి వాళ్ళకి ఇతనికి తేడా ఏంటి చెప్పన్నాడు, ఇతను న్యూట్రల్ అనుకున్నప్పుడు ఇంత అసహ్యకరంగా ఎలా రాస్తారు అనేటువంటి విధంగా, దీన్ని ఎందుకు ట్రోల్ చేస్తున్నారు అనేటువంటి విధంగా వీళ్ళని, నువ్వు అంత పద్ధతి కలదని అయితే నేను చెప్తాను, యాంకర్ శ్యామలకు సంబంధించి అంత పద్ధతి కలదు కానీ అయితే, పద్ధతి కలిగినటువంటి అమ్మాయి అయితే ఇదిగో నువ్వు వచ్చావు వైసీపీ పార్టీ తప్పు సపోర్ట్ చేస్తున్నావు, తప్పులేదు, ఇదిగోండి వైసీపీ పార్టీ ఇన్ని పనులు చేసింది, అన్ని పనులు చేసింది, అన్ని పనులు చేసింది చెప్పుకో, తప్పులేదు, ఇదిగో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పేర్లు ఎత్తు, మీరు తప్పేంది, తప్పే ఉంది దాంట్లో, యువతలో ఎత్తట్లా, మరి చంద్రబాబు నాయుడు గారు మీరు ఇలాగా
ఇలా జరిగింది అలా జరిగింది, సీఎం జగన్ రెడ్డి గారితోనే అభివృద్ధి బాగుంటుంది, సంక్షేమం బాగుంటుంది, అందరు కలిసి వైసీపీ పార్టీ ఓటు వేసి అఖండ మెజార్టీ గెలిపించండి, సీఎం జగన్ రెడ్డి గారిని సీఎం చేయండి అని చెప్పేసి ప్రచారం చేసుకో, తప్పే ఉంది అట్లా. ముసలైన అక్క రాష్ట్రాన్ని తగలబెట్టేశారు, రాష్ట్రాన్ని నాశనం చేసేశారు, ఈ రకమైనటువంటి కామెంట్స్ అర్థం వచ్చేలాగా ముసలిన అక్క అని ఏందమ్మా, మరి దీన్ని ఏమనాలి అంటే అవతల వాళ్ళదేమో మంచి విధానం, యువత వాళ్ళదేమో లేదు. ఇంత పనికి మాల్చాలిసి నువ్వు ఎలా చేస్తున్నావు నాకు అర్థం కాదు. అసలు నీకు నీకు అసలు మనస్సాక్షి అంటే ఉంటుందా? నువ్వు ఇద్దరిది తప్పు అని చెప్పు, అది న్యూట్రల్ అవుతుంది. నువ్వు ఇది తప్పు దీని గురించి ప్రస్తావించుకుంటుంది దాని అర్థం ఏంటి? నీదొక బతుక, నీదొక జన్మ అది, ఇది నీ జర్నలిస్ట్ అనుకోవాలా? నువ్వు న్యూట్రలా? నువ్వు చెప్పే సొల్యూషన్ తగ్గొచ్చావాలా?